వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. పేదలకు వైకాపా ప్రభుత్వం అందించిన జగనన్న కాలనీలు ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న అవకతవకలు అవినీతిని బట్టబయలు చేసేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు సిరిగినీడి వెంకటేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శులు వాసంశెట్టి కుమార్, మద్దా చంటిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిడికుదురు మండల సర్పంచులు సమైక్య అధ్యక్షుడు అడబాల తాతకాపు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు సాధనాల శ్రీ వెంకట సత్యనారాయణ, గనిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ అదే విధంగా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా జనసేన పార్టీ బీగన్ నియోజకవర్గం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మా అధ్యక్షుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో జగనన్న ఇల్లు పేదలందరి కన్నీళ్ళు అనేటువంటి ఒక వినూత కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు శ్రీకారం చూడడం జరిగింది. ఈ కార్యక్రమం 12, 13, 14 తేదీలలో ఈ 3 రోజుల్లో కూడా సుమారు 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత, ఈ మోసపూరితమైన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆనాడు నవరత్నాల పేరుతో వంచినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు 3-4 సంవత్సరాల తర్వాత ఇప్పటివరకు ఎదురు చూసినటువంటి ప్రజలు, అదేవిధంగా మా రాజకీయ పార్టీ కూడా ఈరోజు మేము క్షేత్రస్థాయిలో మా అధ్యక్షుడి పిలుపు మేరకు రేపటి నుంచి 3 రోజుల పాటు జగనన్న ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి దానిలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి విధంగా ఒక కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. 12వ తారీఖుని 13వ తారీఖుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 9-10 లేఅవుట్లలో కూడా మేము సందర్శించి అక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని, ఆ లేఅవుట్లో పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఇల్లు నిర్మించుకుంటే వారు పడేటువంటి బాధలు కానీ, అక్కడున్నటువంటి భూ యజమానులతో జరిగిన ఒప్పందం పరంగా ఈ ప్రభుత్వం చెల్లించినటువంటి కోట్లాది రూపాయల దుర్వినియోగం కానీ, అదేవిధంగా ఆ యొక్క స్థలాలలో నరక చేసేటువంటి విధంగా నరక చేయడానికి కోట్లాది రూపాయలు వెచ్చించిన విధానం కానీ, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అక్కడ ఒక ఫోటో రూపంలో అదే వీడియో రూపంలో తీసుకుని 14వ తారీఖున మా అధ్యక్షుడు చెప్పిన విధంగా జగనన్న మోసం అనేటువంటి హ్యాష్ ట్యాగ్తో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనిప్పు కలిగించే విధంగా జనసేన పార్టీ ఈ 3 రోజుల యొక్క సుదీర్ఘమైనటువంటి ఈ ప్రయాణంలో మీ అందరూ కూడా సహకరించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఉదాహరణకు ఈ పీగన్నవరం కాన్స్టిట్యున్సీలో ఈ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పీగన్నవరం మండలంలో ఈ పక్కన ఉన్నటువంటి ఆర్ఎన్ఈపల్లో ఒక జగనన్న లేఅవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఎర్రసెట్టివారి పాలెం నుంచి, అదేవిధంగా పీగన్నవరం నుంచి, అదేవిధంగా ఆర్ఎన్ఈపల్లి నుంచి, కేఎన్ఈపల్లి నుంచి సుమారు 7-6 కిలోమీటర్ల వ్యవధిలో, అంత డిస్టెన్స్లో కూడా ఎక్కడ ఆర్ఎన్ఈపల్లిలో స్థలాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇక్కడున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా వేరే గ్రామాన్ని తరలించేటువంటి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం చేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా నాగులంకలో ఏర్పాటు చేసినటువంటి జగనన్న కాలనీ ఏదైతే ఉందో అది గోదావరి నది పరివాహక ప్రాంతానికి ముంపు చేరువలో ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. అదేవిధంగా ముంగండపాలెం, అదేవిధంగా అంబజీపేట మండలం గంగలగురు అగ్రహారం, అదేవిధంగా లంకల గన్నవరం, జీపెదపూడి ఇవన్నీ కూడా ఎక్కడో చాలా దూర ప్రాంతాల్లో ఈ యొక్క లేఅవుట్ని ఏర్పాటు చేసి ఈవేటి వరకు చాలా సిగ్గుచేటు విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3.5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఏ ఒక్క కాలనీలో కూడా ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ఇల్లు నిర్మించుకున్నటువంటి సందర్భం జరగలేనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. చాలా సిగ్గుచేటు విషయం, ఈ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించినటువంటి జగనన్న ఏదైతే ఇల్లున్నాయో ఈవేట వరకు ఈ నియోజకవర్గంలో ఒక్క ఇంటిని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఈ పీగన్న నియోజకం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 1,80,000 రూపాయలు చెప్పిన ప్రతి ఇంటి నిర్మాణానికి చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈరోజు వరకు కూడా కనీసం 10 డిజిట్ కూడా దాటేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రం జరుగుతోంది. అందుకే మా అధ్యక్షులు స్పందించారు, దీనిపై
వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపెగలిగే విధంగా జగనన్న మోస్తున్నటువంటి హ్యాష్ ట్యాగ్ తో రేపు జరగబోయేటువంటి 14వ తారీఖున లక్షలాది మంది ఈ రాష్ట్రంలోనటువంటి పేద బడుగు బలహీన వర్గ ప్రజల యొక్క ఆకాంక్షను ఈ ప్రభుత్వాన్ని తెలియజేసేటువంటి విధంగా మా పార్టీ కార్యచరణ చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను।